ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. తెలుగు సినిమాను ప్రపంచ ఖ్యాతికి తీసుకుని వెళ్లింది అని, మాగ్నం ఓపస్ గా బాహుబలి అని వర్ణించారందరూ. కానీ ఒక నిజమైన సినిమా లవర్ మాత్రం ఇవన్నీ పద్మావతి ట్రైలర్ ముందు తూచ్ అనేస్తాడు. సినిమా ఎలా ఉండాలో, దానికి మ్యూజిక్, కథ, కాస్ట్యూమ్స్, క్యారెక్టర్లు అన్నీ ఎలా ఉండాలో చూసి నేర్చుకునేలా ఉంది ఈ సినిమా అని అంటున్నారందరూ. అవును, మరి భారతదేశంలోని గొప్ప డైరెక్టర్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలి ఈ చిత్రానికి దర్శకుడు. రాజ్పుత్ కుటుంబంలో జరిగిన ఒక యథార్థ కథ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తీశాడు బన్సాలి. దానికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, భారీ సెట్స్తో కలకలలాడిపోతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద బడ్జెట్తో తీసిన చిత్రం బాహుబలి అని చెప్పుకొచ్చిన అందరూ అసలు దాంట్లో క్వాలిటీ కానీ కథాపరంగా ఎంత మ్యాటర్ ఉంది, లాజిక్ల గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు పద్మావతి చూసైనా సినిమా మీద గొప్పలు చెప్పడం ఆపేసి సరిగా తీయాలి అని అంటున్నారు. అందుకే అనుకుంటా బన్సాలి ఎన్ని సినిమాలు తీసినా సైలెంట్గా మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తూనే ఉన్నాడు. ఇది బాహుబలిని కొట్టబోతోంది అనేది కూడా అంతే నిజం.